ఓటీఎస్ పథకం పేదలకు వరమని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. జగనన్న గృహహక్కు పథకంలో భాగంగా మండలంలోని బిట్రగుంట గ్రామంలో ఓటీఎస్ పథకంలో డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ హక్కు పత్రాలను గ్రామ సచివాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అందించారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ పేదలందరూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో మొత్తం ఓటీఎస్ అర్హులు 165 మంది ఉండగా 115 మందికి నగదు చెల్లించారు. 30 మందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అధికారులు అందజేయగా మిగతా వారికి 21వ తేదీన అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జేసీ విశ్వనాథ్, హౌసింగ్ ఈఈ పేరయ్య, కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజిత్ సింగ్, హౌసింగ్ డిఈ జయరావు, ఇన్ఛార్జ్ ఏఈ అవినాష్, తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్, ఎంపీడీఓపీ పద్మజ పాల్గొన్నారు. సర్వే కాబట్టి పెండింగ్ ఎన్ని ఉన్నది చెప్పు. అందరికీ నమస్కారం. ఇది ఫోన్ నంబర్ సెక్రటేరియట్దా? ఒక విఆర్ఓ నంబర్, దాన్ని ఈఏ నంబర్, ఈఏ నంబర్ సొంతంగా వాళ్ళు సొంత డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఓన్ ఫండ్స్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. అదేవిధంగా మా మండల టార్గెట్ ను కూడా మేము రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మా టీం ముగ్గురు కూడా, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, నేను కూడా ముగ్గురు కూడాను. సో దీన్ని మీతోటి మాట్లాడతారు. అసలు ఈ కార్యక్రమం అనేది ముఖ్య ఉద్దేశమా లేకపోతే ఏంటి? అసలు దీని గురించి మీలో నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హౌస్, అలాగే పిడిసి చైర్మన్ గారికి, ముఖ్యంగా లబ్ధిదారులకి, గ్రామ ప్రజలకి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ఈ అవకాశం వస్తూ ఉంటే నాకు కూడా మీతో కలిసి ఈ కార్యక్రమంలో మన జిల్లా ప్రజలకి అందరికీ మేలు జరగాలి ఆ ఉద్దేశంతో నేను కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన జిల్లాలో మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ ఈ కార్యక్రమంలో అన్ని చేసిన ఎందుకు చేస్తున్నామంటే లబ్ధిదారులు చేయించుకుంటున్నాము, అక్కడ రిజిస్ట్రేషన్ ఫీ కడతాము, స్టాంప్ డ్యూటీ కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్పుడు కాగితాలు ఊరిలో జాగ్రత్తగా ఉంచుకుంటాము. ఆ కార్యక్రమం కూడా ఈరోజు మన జిల్లాలో జగన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద మొదలవుతా ఉంది. మన జిల్లాలో ఈ గ్రామంలో ఊళ్ళో ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది. కానీ ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏముందంటే ఇందులో అధికారులు రావడం, పాంప్లెట్స్ అన్ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి చెప్తున్నాం. కానీ ఈరోజు నేను చెప్పేది ఏముందంటే ఈచ్ వన్ బ్రింగ్ వన్, అంటే ఈరోజు ఎంతమంది ఇక్కడ లబ్ధి పొందారు, మీరు ఒకరొకరికి మీ ఊరు పక్కన ఉన్న, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం పడుతుంది ఈ కార్యక్రమం గురించి చెప్పినట్లయితే అందరూ బెనిఫిట్ పొందుతారు. 21వ తేదీ ఏదైతే ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ అయిపోతున్నారు, మన జిల్లాలో మ్యాక్సిమం లబ్ధిదారులు లబ్ధి పొందాలి ఆ ఉద్దేశంతో. కానీ ఈ కార్యక్రమం నేను చెప్పకుండా ఎవరో లబ్ధిదారులు చెప్పినట్లయితే మీరు దీనివల్ల ఎట్లా ఉపయోగం పడుతూ ఉంది, ఏ విధంగా ఉపయోగిస్తారు మీరు కూడా చెప్పినట్లయితే ఎక్కువ మందికి ఈ కార్యక్రమం వల్ల మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఏం అర్థమైంది, ఏం చేశారు, ఎందుకు ఎక్కడ ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. ఊరగా ఏదో గృహాలు ఇవ్వటమే కాకుండా గృహాలకి సంబంధించి ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం, ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం అంటే ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ప్రతి పథకము మగవాళ్ళ పేరు మీద ఉండేది, కానీ ఈ గృహాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆడవారికి ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా ఆత్మస్థైర్యం కలిగించడానికి ఈరోజు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. పోతే ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషను, ఈ పథకాలు, ఈ గృహ నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవాలంటే
మీరు ఎక్కడికైనాల్లండి ఏ బ్యాంక్ ఇప్పుడు మా పిడిజిసి బ్యాంక్ తీసుకోండి లోన్ రావాలంటే ఏ స్థలానికైనా రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్ ఎంత ఎంత చిన్న స్థలమైనా సరే లోన్ తీసి ఏ తీసుకోవాలన్నా కూడా ఏ లబ్ధి పొందాలన్నా కూడా స్థలం నుంచి ఇంటి నుంచి గాని రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ అంతే కాకుండా మీకు ఒక ధైర్యం ఉంటది నా పేరు మీద ఉంది ఇల్లు నా పేరు మీద ఉంది ఈ స్థలం నా పేరు మీద ఉంది అదే విధంగా వేరే వాళ్ళు ఆక్రమించుకోకుండా కూడా టైంలో వచ్చిన ఇల్లు ఎక్కడో అడవిల దగ్గరలు ఇచ్చేవాళ్ళు అసలు జన నివాసాలకి ఆమోదయోగ్యం ఉన్నటువంటి స్థలాల్లో ఇచ్చారు కానీ ఈ రోజు మనం చూస్తున్నాం అసలు ఇక్కడ ఇల్లు ఏమన్నా చేశారా కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకండి ఈ రోజు ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇంత ముందు లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా చట్టపరంగా ఎంతో కొంత మీరు కొంత ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం ఉంది కొంతమంది 10 నుంచి 20 వేల నుంచి 50 వేల నుంచి లక్ష రూపాయలు కూడా కట్టాల్సిన కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు మీరు తీసుకొని దాంతోటి ఈ రోజు మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీకు వేరే పార్టీ వాళ్ళు గాని వేరే వాళ్ళు గాని దీని మీద పూర్తిగా నెగటివ్ గా దుష్ప్రచారం చేస్తున్నారు అవన్నీ నమ్మబాకండి ఈ రోజు మన అధికారులు చూడండి కలెక్టర్ గారు అక్కడ నుంచి ఎంతో బిజీగా ఉన్నా కూడా జేసీ గారు కానీ సబ్ కలెక్టర్ గారు వీరందరూ కూడా మన గ్రామానికి వచ్చారు చాలా మంచి పథకం ఇది బాగా ఇక్కడ లబ్ధిదారులు చైతన్యమై ఈ ప్రోగ్రాం చేసిన ఉద్దేశంతో ఇక్కడికి వాళ్ళంతా కూడా మిమ్మల్ని అభినందించడానికి రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇంకా వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు కానీ మిగతా వాళ్ళకు కూడా మీరందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఆదర్శంగా అందరికి కూడా చెప్పి ఈ ప్రోగ్రామ్ ఇంకా జయప్రదం చేస్తారని చెప్పని మీ అందరికి కూడా చెప్తూ ఈ ప్రోగ్రామ్ పిలిచినందుకు మీకు కృతజ్ఞత బాలజంగం అంజమ్మ ఆనందం అమ్మ కాకి ఆనందం ఇలా మొత్తం 90% లేడీస్ ఓకే సార్